యావత్ భారతదేశం దిగ్భ్రాంతిలో, ప్రతి పౌరుడు, ప్రతి ఆడపడుచు ఇలాంటి సంఘటన చూసి ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో మనిషి చనిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. జవాన్లు దేశం మీద మన భారతదేశానికి రక్షణ ఉండి మన భారతదేశాన్ని కాపాడే సైనికులకు వాళ్ళు ఈ విధమైన అఘాత్యం చేయడం, టెర్రరిస్టులు, మళ్ళీ దాని మీద పాకిస్తాన్ నాయకులే మాకు సంబంధం లేదని ఒక డ్రామా ఎన్ని రోజులు నడుస్తుందండి? యావత్ భారతదేశం, ప్రపంచంలో అన్ని దేశాలు వారు ఖండించారు, ఈవెన్ అమెరికా, అన్ని దేశాలు. కానీ ఖండించడంతో సరిపోదు, ఏదో ఒక నిర్ణయం జరగాలి. నవాజ్ షరీఫ్ నువ్వు పిలిచావు, నీ ఓట్ సెరమనీకి ఏదో ఫ్రెండ్షిప్ అన్నావు, కానీ ఫ్రెండ్షిప్ ఏది? ఇవాళ ఇమ్రాన్ ఖాన్ వచ్చిండు, ఆయన కూడా ఏం నాకు సంబంధం లేదంటాడు. ఎన్ని రోజులండి మా జవాన్లు బలి కావడం? అందుగురించి తప్పనిసరిగా ఒక నిర్ణయం జరగాల్సిందే, ప్రజల కోరిక. ఎన్ని రోజులు మా వాళ్ళు చనిపోతారని ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఆలోచన చేస్తుంది. మనకు బలం లేకనా? మనకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఒకసారి ఏదో ఒక సంఘటన ఇవ్వాలి. ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కూడా ఆల్ అపోజిషన్ విల్ సపోర్ట్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్ అన్నారు. మరి ఇక ఎట్టి పరిస్థితుల్లో దీనికి సరైన దీటైన జవాబు చెప్పగలిగితే అప్పుడు ఏమంటున్నారు ఎవరు కూడా? తండ్రి ఏమన్నాడు, నా కొడుకు, ఇంకో కొడుకును కూడా నేను పంపిస్తా. కానీ నిర్ణయం ఏం జరగాలి? దీన్ని కౌంటర్ చేయాలి. నా కొడుకు చనిపోయిండు, వాళ్ళు ఏ విధంగా చంపిండ్రో అలాంటి ఆలోచన కూడా కలగాలని. ఎన్ని రోజులు ఎస్ మన దేశం, భారతదేశం, మహాత్మా గాంధీ దేశం తప్పనిసరిగా ఇలాంటి ఆలోచన మనకు లేదు. శాంతియుత దేశమైనా ఎదుటివాడు ప్రతిసారి మన మీద అటాక్ చేస్తుంటే ఎన్ని రోజులు ఈ శాంతి? దీనికి ఏదో ఒక నిర్ణయం జరగాలి. చనిపోయిన కుటుంబాలకు నా సానుభూతి. ఆ ధైర్యంగా వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇచ్చి మళ్ళా తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకు ఇంకో కొడుకుంటే మళ్ళీ సైన్యంలో చేర్చాలి. మా ఊళ్ళు భయపడరు, సైన్యంలో చేరుతారు, తప్పనిసరిగా పాకిస్తాన్తో పోరాడుతారనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో నడవాలి. ఈ ఘటనపై పాకిస్తాన్కి మీరు ఎలాంటి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఇప్పుడు ఎలాంటి బుద్ధి చెప్పాలంటే మన భారతదేశం, మహాత్మా గాంధీ ఆలోచన. కానీ ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుంది? దానికి నెగోషియేషన్ అంటున్నారు, డిస్కషన్ అంటున్నారు, ప్రతి సమ్మిట్ మీటింగ్స్ అవుతాయి, కానీ వాళ్ళలో మార్పు వస్తలేదు. మన పిల్లలనే ఉగ్రవాదులుగా తయారు చేసి మన మీదనే ఊపిరి కొడుకుతుండ్రు కాబట్టి దీనికి తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రాజకీయాలకు అతీతంగా వచ్చి మన దేశాన్ని, మన సైనికులను కాపాడుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. ముఖ్యంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ఒకటి లిస్టులో చేర్చాలి. ముఖ్యంగా ఏదైతే మనకు మీడియాలో రిపోర్ట్లు వస్తున్నాయో దానిలో చైనా దీనికి ఒప్పుకోవట్లేదు అన్నది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే ఎన్నో విదేశీ దేశాలతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రెషర్ తెచ్చి, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెషర్ తీసుకొచ్చి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా గుర్తించి దానికి అందిస్తున్న సహాయాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళని కట్ చేయగలిగితే. రెండవ ముఖ్యమైన విషయం, యువత ఈ విధంగా ఎందుకు వెళుతోంది ఈ మార్గంలో అన్నది కూడా ఒకటి ఆలోచించాలి. ఈ సోషల్ మీడియాలో కానీ ఇతర ఛానల్స్లో కానీ ఏవైతే వాళ్ళని ఈ విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ గ్రంథాలను వాటిలను వేరే విధంగా వాటికి అర్థాలు చెప్పి యువతను ఆ విధంగా ప్రోత్సహించే వారికి కూడా వాటి మీద కూడా బందీ ఖచ్చితంగా చేయగలగాలి. కాబట్టి ఇటువంటి విషయాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆ చేసే ధైర్యం కూడా ఎవరికి ఉండకుండా కూడా మన ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రధానమంత్రి గారు కూడా వారికి సమాధానం చెప్పారు, ఖచ్చితంగా దీనికి ప్రత్యుత్తరం మేము ఇస్తాం, ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నది ఫ్రీ హ్యాండ్ సైన్యానికి ఇచ్చానన్నది కూడా ఆయన రెండు మూడు సభల్లో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలంతా కూడా ఈ సంఘటన ఉన్న తర్వాత అందరూ ఒకటయ్యారు. మళ్ళా కార్గిల్ తర్వాత మళ్ళీ అటువంటి వాతావరణం భారతదేశంలో నాకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి వాతావరణాన్ని భారతదేశం పట్ల, భారతదేశంలో ఉన్న ప్రజల దేశభక్తిని కూడా చూపించి మేము ఇటువంటి చర్యలు సహించం, ఇటువంటి ధైర్యం ఎవరు చేయకండి అన్న సమాధానం కేవలం ప్రభుత్వం కాకుండా ప్రజలు కూడా ఇస్తున్నారన్నమాట. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక
ఇటువంటి చర్యలు చేసేదానికి మళ్ళా ఎవరిలో కూడా ధైర్యం ఉండని విధంగా మనం సమాధానం చెప్పాలన్నది ఇక్కడ దేశ ప్రజలందరి కోరిక. ఈరోజు 130 కోట్ల జనాభా, ఈరోజు 130,000 కోట్ల మంది, ఈరోజు భారతీయులందరూ కూడా ఏకధాటిగా ఈరోజు ఏకమైనారు. ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలకి ప్రపంచ దేశాలందరికీ కూడా ఈరోజు పాకిస్తాన్ వారి యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎంత సపోర్ట్ చేస్తున్నాయో ఈరోజు విశ్వమంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏ రకంగా కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి ప్రతి దాడి అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చూస్తుంటే దేశమంతా అన్ని రాష్ట్రాల ప్రజలు, మరి విశ్వవ్యాప్తంగా భారతీయులు ఎక్కడైతే ఉన్నారో విశ్వవ్యాప్తంగా అందరు కూడా ఏకధాటిగా ఈరోజు ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నారు. దేశం మనం ఎంతైతే ప్రేమతత్వాన్ని ప్రపంచానికి మనం చాటి చెప్పామో, ఇలాంటి ఉగ్రవాదులు దాడి జరిగితే కూడా ఎట్టు పరిస్థితుల్లో ఉపేక్షించవని కూడా ఈరోజు మరి మన భారత ప్రభుత్వమే కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఏకధాటిగా నించొని చెప్పే ఒక సుదినాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో భారత ప్రధాని కూడా మీరు చూస్తూ ఉన్నారు, హీ విల్ టేక్ అన్ ఇమ్మీడియట్ యాక్షన్, ఆర్మీ కూడా ఫ్రీ అని ఇవ్వడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నారు. తప్పకుండా కూడా దీనికి ఈ చర్యకు ఈరోజు పాకిస్తాన్ వణికి, పాకిస్తానే కానీ అంటే చైనా కానివ్వండి లేకపోతే ఇతర దేశాలు ఏవి ఈరోజు భారత్ని చూడాలన్నా తలవాలన్నా భారత మీద ఇంకా భారతదేశాన్ని పట్ల ఎటువంటి యాక్షన్ ఎటువంటి ఇలాంటి దుశ్చర్య తీసినా కూడా వణికి భయపడే రోజుని తలపించే రోజు తొందరలో వస్తుందని కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. మహాభారతంలో కూడా ఒక వీర మరణము పొందినవాడు సూర్యమండలాన్ని కూడా దాటి పరలోకాలకు వెళ్తాడు అని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి వీర మరణం పొందిన ఇవాల్టి మన సైనికుల గురించి మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వచ్చి ఇటువంటి గొప్పవాళ్ల గురించి మన పుస్తకాల్లో ఒకవేళ రాయడం మొదలు పెడితే రేపటి యువత కూడా సైన్యంలోకి వెళ్ళాలని, మన దేశం కోసం పోరాడాలని ఒక ఆలోచనతోటి పెద్ద అవుతారు. అట్లానే అటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళినప్పుడు మనము దేశానికి అట్లానే మన ఇంట్లో వాళ్ళకి ఎంతో గర్వం తెచ్చిన వాళ్ళం అవుతాము. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు ఇవాల్టికైనా తీసుకొచ్చి మనం ఎంతోమంది గురించి చదువుతూ ఉంటాము, వాళ్ళ గురించి కాకుండా ఇవాళ మన దేశం కోసం మనమందరం సంతోషంగా ఉండడం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో వాళ్ళ గురించి మనం చదవాలి, వాళ్ళ గురించి అందరికీ తెలియజేసేటట్టు చేయాలి అని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అండి, నేను హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయ సంఘం తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క అధ్యక్షురాలిని. నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు పాకిస్తాన్ ఇంత దుశ్చర్యకు పాల్పడుతుంది అంటే దాని వెనక ఒక్కసారి మనం చరిత్ర వెనక తీసుకున్నట్లయితే ఆ రోజు భగత్ సింగ్ను కూడా ఉరి తీయడం జరిగింది. మనం కొబ్బరికాయ కొడితే దానికి జుట్టుకు పన్ను వేశారు. ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వాళ్ళ చేత మనము పాకిస్తాన్ చేత ఈ యొక్క ముస్లిం సోదరుల చేత మనం బాధింపబడుతున్నాము. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మన యొక్క నీతిని, మన యొక్క సంయమ్యాన్ని, మన యొక్క ఓర్పును, మన యొక్క నేర్పును, మన యొక్క ఔదార్యాన్ని, శత్రువును కూడా గౌరవించే దేశం మనది. అటువంటి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు ప్రపంచంలో చాటాల్సిన పరిస్థితి లోపల ఈ ప్రపంచంలో మనము వేసిన భిక్ష పాకిస్తాను. ఈరోజు కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు మన భాగము, భారతదేశంలో ఒక భాగము, ప్రపంచ దేశాలు ఈరోజు ఏమంటున్నాయంటే మేము మీ కాశ్మీర్ సమస్య సమస్య ఏం లేదు, మన సొమ్ము మనది, మన ఇంట్లో కిరాయికుంటూ ఈ ఇల్లు మనది అన్నట్లుగా, మనం అయ్యో పాపం అన్నట్లుగా. ఆ రోజు మనం గాంధీజీ చెప్పినట్లు ఒక్కరు కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి మీరు అన్నప్పుడు వద్దు వద్దు, అందరం మనం సోదరులము, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేవు, మనది ఐక్య దేశము, ప్రపంచ దేశాలకు మనం ఒక నీతి నియమాలను చెప్పే దేశమని మనము ఇంతగా భావిస్తున్నప్పటికీ వాళ్ళు కవ్వింపు చర్యలుగా ప్రతిసారి కూడా మన యొక్క ఓర్పును పరీక్షిస్తున్నారు. ఓర్పు నేర్పు అనేది కొంతవరకే. ఈరోజు ఆ యొక్క 50 మంది సైనికుల యొక్క మరణం ఉసురు తప్పకుండా పాకిస్తాన్ తలుగుతుంది. ఆ యొక్క ఉసురు చేత వాళ్ళ సర్వనాశనం కావాలని ఈరోజు సభాముఖంగా వాళ్ళని నేను శపిస్తున్నాను. ఆ యొక్క పాకిస్తాను మన యొక్క మంచితనాన్ని, మన యొక్క గౌరవాన్ని, మన యొక్క దేశ యొక్క భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసి ఈరోజు మన యొక్క భారతదేశ అగౌరవపరుస్తుంది. కానీ ఈ యొక్క మనము దీనికి ప్రతిగా ఏం చర్య తీసుకోవాలంటే ఈరోజు పాఠశాలలో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రతి పాఠశాలలో కూడా తయారు చేయాలి. భారతదేశంలో ఉన్న ప్రతి పాఠశాల కూడా ఈ యొక్క విద్యా వీర జవాన్లను తయారు చేయాలి. వాళ్లకు జవాన్లు, మన దేశం ఏంది, మన ఏంది, మన లౌకిక దేశము అయినప్పటికీ మనం ఏం ఫేస్ చేస్తున్నాము, ఏం ప్రాబ్లం చేస్తున్నాము, మన దేశాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలనే యొక్క నీతిని ప్రతి విద్య
విద్యార్థికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిఆర్పిఎఫ్ స్కూలు బొల్లారం ఏరియాలో చాలా ఉన్నాయి. అటువంటి సిఆర్పిఎఫ్ స్కూళ్ళు మన యొక్క హైదరాబాద్లో అనేకం కోకొల్లలు కావాలి. మన యొక్క దేశ భవిష్యత్తు విద్యార్థి పైన, తర్వాత యువత పైన ఉంది. కాబట్టి యువత దేనికైనా సిద్ధమై చెప్పి మన భారతమాత అశ్రువులు తూర్చడానికి, మన యొక్క భారతమాత దేశ సేవకై ప్రతి ఒక్కరు నడుము కట్టినప్పుడే ఈ దేశం బాగుపడుతుందండి. జై హింద్, జై భారత్ మాత. హే భారత జనని, హే భారత జనని, వీర ధీర చరితులతో వెలిగే ధరణి. హే భారత జనని, వందనం జనని, మము చల్లక కాచి దీవించమ్మా జనని. హే భారత జనని, వీర ధీర చరితులతో వెలిగే ధరణి. హే భారత జనని, నాలుగు వేదములే నాలుగు దిక్కులుగా నీ ఖ్యాతిని ప్రసరించగా, ఐక్యతతో ఆ ఖ్యాతిని పెంచి విశ్వమంతటా చాటెదము. ఆ వందనం జనని, మము చల్లగా కాచి దీవించమ్మా జనని. హే భారత జనని, రిజరిమ రిజరిమ పని భమ పని సరి సా మానవత్వమే దానవత్వమై చెలరేగే ఈ లోకంలో, మంచిని పంచి శాంతిని పెంచి స్వర్గ సీమగా మలిచెదము. ఆ వందనం జనని, మము చల్లగా కాచి దీవించమ్మా జనని. హే భారత జనని, వీర ధీర చరితులతో వెలిగే ధరణి. హే భారత జనని. దమ్ముంటే ఎదురుగా వచ్చి మనకు ఏంటంటే కొట్లాడితే మనం ఏందో చూపెడతాం. ఆ చాటు మాటకు వచ్చి మన వాళ్ళని ఇది చేసి మన మంచితనాన్ని ఆసరగా చేసుకొని ఎప్పటికెల్లో జరుగుతున్నాయి. ఇక ముందైనా కూడా జరగకుండా వాళ్ళకు ఒక మంచి గట్టి గుణపాఠం చెప్తే భారతదేశం జోలికి రావడానికి ఎవరైనా జనకేలాగా మనం చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఉంటాయి. జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. జై హింద్. ఉన్న జరిగినటువంటి మెరుపుదాడిలో అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పసిటి బిడ్డ నుంచి మొదలుకుంటే 81 వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉడుకు రక్తంతో మరిగిపోతున్నారు. ఈనాడు చూసుకున్నట్లయితే అన్నాజారా కూడా చెప్పడం జరిగింది. నేను ఆనాడు అప్పుడు ఆ రోజుల్లో నేను అప్పుడు కారు నడిపి అప్పుడు నేను ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతూ భారతదేశానికి ఒకవేళ యుద్ధం వస్తే ఇప్పుడు కూడా నా యొక్క చేతితో నేను కారు పట్టుకొని మళ్ళీ కూడా నేను యుద్ధాన్ని నడిపించగలనటువంటి ప్రతి ఒక్క అంటే చిన్న భేద కుల మత రాజకీయం ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి యొక్క యువ నరాల్లో కూడినటువంటి మరి ఇటువంటి శాంతి ర్యాలీలు అనేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరుగుతుంది. ఇది ఒక మహా పెద్ద అయినటువంటి మహాసంగ్రామంగా ఈ రోజున ప్రతి ఒక్కరు ఉద్యమాలలో పాల్గొంటున్నారు. కాబట్టి దీనికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి యొక్క అమర జవానుల యొక్క వీరస్తూపాన్ని ఆ రోజున పద్నాలుగు ఫిబ్రవరి 14 వాలంటీర్స్ డే కాకుండా వీర జవానుల యొక్క దినంగా మనం గుర్తించాలని, వారిని ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరు కూడా సానుభూతిగా తెలిపి ఆ రోజున 14 వారు ఎవరైతే విదేశీ యొక్క వాలంటీర్స్ని మన పారదోలి మన యొక్క అమర జవానుల యొక్క వీర స్థూపాల యొక్క మనం నిర్వహించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. జరిగినటువంటి ఘటన మన భారతదేశానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి పిరిగి పంద చర్య కాకుండా ధైర్యం మొగతనం, పాకిస్తాన్ వాళ్ళకి మొగతనం ఉంటే డైరెక్ట్ మన జవాన్ల ముందు వచ్చి నిలబడాలి. నిలబడితే మనం ఏందో చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు భారతదేశం మంచి వాళ్ళు, వాళ్ళు మన మీద ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళు మన మీద వచ్చి అటాక్ చేస్తే అది మనకు ఎంత బాధ అవుతుందో అని చెప్పేసి మనం ఈరోజు ఇదే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చేసిన కోర్ కమిటీలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తాం. అంటే పూర్తి స్వేచ్ఛను మన నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు మన జవాన్లకు ఇచ్చారు. దీనికి అప్పుడు ఎట్లా మనకు సర్జికల్ స్ట్రైక్ చేశారో దానికి ఇప్పుడు డబుల్ రేట్లో కూడా 40 మందిని తీసుకునే ఇప్పుడు మన ఇండియా వాళ్ళ 40 మందిని చంపేశారు. వాళ్ళని మనం 200 మందిని సర్జికల్ స్ట్రైక్లో కంపల్సరీ 2 మంత్స్లో జరుగుతుందని చెప్పేసి మన ఇండియా యువత మొత్తం కూడా భావిస్తుంది. అలాగే ఇప్పుడు
వాళ్ళకు కూడా సిఆర్ఎఫ్ జవాన్ల తరపు నుంచి పేటీఎం వాళ్ళు కూడా ఒక వాళ్ళకు ఫండ్ను కూడా ఇచ్చారు. ఎందుకంటే మన ఉన్న ఇంత మన ఇలా పోరాటం చేయడం కాదు, అలా సైనికులకు మన డబ్బు రూపంలో కూడా సహాయపడాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఒక్కొక్కరం ఒక 1 రూపీ ఇచ్చినా కూడా మన ఎంత అవుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. నా వంతు కూడా ఇప్పుడు ఇంతకుముందే నేను ఒక 100 రూపీస్ నేను పేటీఎం ద్వారా నేను ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పేటీఎం ఓపెన్ చేసి మీకు రూపాయి సహాయం అయితే రూపాయి అయినా సరే పర్వాలేదు, మీరు కంపల్సరీ వాళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పేసి మన ఎందుకంటే మన 130 కోట్ల జనాలను కాపాడుతున్నది ఏ గవర్నమెంట్ కూడా కాదు, ఆ జవానే. ఆ జవాన్కి మనం కంపల్సరీ ఇవ్వాలి, మనకి ఇంత చేయవాలి. ఇంతకుముందు నేను ఒక చూశాను, ఆ బాడీ డిఎన్ఎస్ ద్వారా చూపెడితే ఒక చిన్న ముద్ద దొరికింది. అంటే ఇప్పుడు అలా ఫ్యామిలీ కూడా ఆయన బాడీని చూడాలనే పరిస్థితి మన భారతదేశంలో ఉంది కనుక మనం కంపల్సరీ వాళ్లకు ధైర్యం ఇవ్వాలి, మన ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని ఆదుకునే బాధ్యత మన ఇండియా ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా సాధిస్తున్నాను. జై భారత్ మాతాకి. ఫిబ్రవరి 14వ తారీఖున మనం కోల్పోయిన ఆ యొక్క 40 మంది జవాన్లకి, ఆ యొక్క కుటుంబాలకి మనం ఏమిచ్చినా కూడా మనం చాలా తక్కువే. గత 200 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనల్ని అంతగా హింసించిన ఆ బ్రిటిష్లో పరిపాలించిన వారినే, వాళ్ళలాంటి సహితం మనుషులనే మనము తరిమి కొట్టాము. అలాంటిది మరి ఒకసారి సర్జికల్ స్ట్రైక్ జరగాలి. ప్రతి ఒక్క ఈ యొక్క దేశ పౌరుడు చాలా చర్చనీయాంశంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క దేశము ఎంతవరకు వెళ్తుందని ఒకసారి ఆలోచించుకొని ఇంకా ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం ముందుకెళ్ళాలి. ఆ యొక్క కోల్పోయిన వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు మీ చేతనైనంత ఒక్కొక్క రూపాయి అయినా పర్వాలేదు, మీకు ఎంత తోచితే అంత పేటీఎం ద్వారానైనా ఇంకా ఇతర ఫండ్స్ ద్వారానైనా దయచేసి మీ యొక్క సహాయము మరి ఆ యొక్క కోల్పోయిన వారి కుటుంబాలకి తెలియజే విరాళాలుగా అర్పించి మరి ఆ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని మరి ఒకసారి ప్రతి ఒక్క యువతి యువకులు ఇప్పటికైనా అలర్ట్ అయి ఉండి మరి మన దేశము ఇతర దేశాలతో మనకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది, ఇంకా మన దేశము ఎంతగానో పార్ట్నర్షిప్లో ఉంటుంది, ఎక్కడైనా కూడా మన దేశము ఇతర దేశాలతో పీస్ అండ్ ప్రాస్పెరిటీ కోసం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యువత ఇప్పటికైనా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు ఈ దేశం కోసం నిలబడి దేశ పౌరులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. హే భారత జననీ, ధీర ధీర చరితులతో